సేవా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ ఆరో విడత మీకు పేమెంట్ పడిందా లేదో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో అనేది మీకు డెమో అనేది చూపిస్తాను మీకు డిస్క్రిప్షన్లో అయితే పిఎం కిసాన్ వెబ్సైట్ అయితే ఇచ్చాను అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని కొట్టా కూడా మీకు వెబ్సైట్ అనేది ఫస్ట్ వెబ్సైటే వస్తుంది అది క్లిక్ చేస్తే కూడా మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇలా చూసారు కదా ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చి బెనిఫిరీ స్టేటస్ ఉంటుంది థర్డ్ వన్ ఆప్షను దాన్ని మీరు క్లిక్ చేయాలి ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అన్న మీ అకౌంట్ నెంబర్ అన్న మీ మొబైల్ నెంబర్ అన్న అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడైతే నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చే చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ విడత అన్ని విడతలు అయితే పడిపోయాయి ఇక్కడ ఆరో విడత వచ్చి బాక్స్ కొత్తగా అయితే ఓపెన్ అయింది ఇక్కడ వచ్చి చూడండి ఫ్రెండ్స్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఫర్ స్టేట్ అని ఉంది వెయిటింగ్ ఫర్ అప్రూవల్ స్టేట్ అని అంటే మీకు ఇంకా అప్రూవల్ అనేది స్టేట్ అనేది అప్రూవల్ ఇవ్వలేదు మీకు రోజు అన్న రేపు మీకు అయితే అప్రూవల్ అయితే అందరికీ ఇస్తున్నారు ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు వన్ ఆర్ టూ డేస్లో అయితే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది కొంతమందికి అయితే ఇంకో వేరే వాళ్ళదైతే నేను ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ సెర్చ్ చేస్తున్నాడండి ఇక్కడ వేరే వాళ్ళది ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ వాళ్ళకి ఏం వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ ఎఫ్టివై ఈస్ జనరేటెడ్ ఫర్ పేమెంట్ కన్ఫర్మ్ ఈజ్ పెండింగ్ అని ఉంది ఇతనికి అన్ని అప్రూవల్ అయితే అయిపోయి ఇక్కడ పేమెంట్ వర్క్ అయితే వచ్చింది ఇంకా ఇతనికి కూడా వన్ ఆర్ టూ డేస్లో అయితే పేమెంట్ అనేది పడిపోతుంది ఒక్కొక్కటి అయితే వీరు అప్రూవల్ అయితే ఇస్తున్నారు మీకు ఇంకా టూ డేస్ త్రీ డేస్లో అయితే మీకు పేమెంట్ అనేది మీ అకౌంట్లో అయితే పడుతుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్